పుష్ప 2 సినిమాపై హోప్స్ ఇప్పుడు ఫ్యాన్స్లో పీక్స్లో ఉన్నాయి. సినిమా అంచనాలను ఏ రేంజ్లో అందుకుంటుంది, కల్కి దేవర ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్లో చాలా హోప్స్ ఉన్నాయి. పుష్ప 2 ఖచ్చితంగా సూపర్ హిట్ అని, 3 కోసం ఎదురు చూద్దామని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఫాహద్ ఫాజిల్తో యాక్షన్ సీన్స్ ఎలా ప్లాన్ చేశారు అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా బన్నీని ఖచ్చితంగా ట్రోల్ చేయడం అయితే ఖాయం. అయితే ఇప్పుడు కన్నడ మార్కెట్ విషయంలో పుష్పకు భయం మొదలైంది. ఇక్కడ దేవర సినిమా పీక్స్లో వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కన్నడలో తెలుగు సినిమాలు చాలా రిలీజ్ అయినా దేవర రేంజ్లో మాత్రం ఆడలేదు. ఇక్కడ బ్లాక్ మార్కెట్లో దేవర టికెట్ 3000 కూడా పలకడం చూసి కన్నడ హీరోలు కూడా షాక్ అయ్యారు. ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా ఇక్కడ ఓ రేంజ్లో జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు, బళ్ళారి సహా పలు ప్రాంతాల్లో చాలా మంచి మార్కెట్ చూసాం, కానీ పుష్ప విషయంలో ఇది డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. కన్నడ మార్కెట్ విషయంలో ఓ కమెంట్ పుష్పను ఇబ్బంది పెట్టే ఛాన్స్ కనబడుతుంది. గురువారం జరిగిన ప్రెస్ మీట్లో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుతూ ఒక కమెంట్ చేశారు, కేజీఎఫ్ కాంతారా రికార్డులు బద్దలయ్యే స్థాయిలో రిలీజ్ చేస్తామని, ఎక్కువ షోలు వేసుకుని మరిచిపోలేని మైలురాయిలు సాధిస్తామని చెప్పడంతో అక్కడి జనాలు షాక్ అయ్యారు. కేజీఎఫ్ కాంతారా సినిమాలు కన్నడ సినిమా రేంజ్ పెంచితే వాటి స్థాయిని తగ్గిస్తామని ఎలా చెప్తారంటూ మండిపడ్డారు. కన్నడలో మన సినిమాల డామినేషన్ పెరిగింది. అప్పట్లో ఎలాంటి డామినేషన్ ఉంటేనే తెలుగు సినిమాలను బ్యాన్ చేశారు కర్ణాటక. దివంగత కన్నడ సినీ దిగ్గజం రాజ్ కుమార్ నేతృత్వంలో ఈ ఉద్యమం జరిగింది. ఆయన మరణం తరువాత మళ్ళీ నిషేధం ఎత్తేశారు. బన్నీకి తెలుగు రాష్ట్రాల తరువాత కర్ణాటకలోనే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ న్యూస్ సినిమాను ఇబ్బంది పెడుతోంది. తెలుగు సినిమాలను మళ్ళీ బ్యాన్ చేసే ఛాన్స్ అయితే లేదు, కానీ లోకల్ వీలింగ్ మాత్రం ఎక్కువ కన్నడలో. అదేమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడవచ్చు.